గురువుగారు పితృగణ దేవతలు అంటే ఎవరు ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైతే మరణించారో వీరు పితృదేవతలు ఈ పితృదేవతలు ఈ భూలోకము నుంచి మరణించి అక్కడికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఎటువంటి ఈ ఈ జన్మలో వారు ఈ లోకంలో చేసిన కర్మలను అనుసరించి ఆ గమనం ఎలా ఉంటుంది పితృలోకానికి చేరేటప్పుడు పుణ్య పనులు చేసే ఉంటే సునాయాసంగా వెళ్ళిపోతారు కొన్ని పాపకర్మలు చేయడం వల్ల ఆగామి కర్మలు కానీ ప్రారంభ కర్మలు కానీ సంచిత కర్మలు వారు తెలుసు తెలియకో చేసినటువంటి పాపకర్మల వల్ల ఈ గమనం ఈ మార్గం వారికి కంటకం అవుతుంది ఇవన్నీ వారు పరివేషిస్తూ ఒక వ్యవస్థ ఉంది మనకు ఇది కూడా మనకు ఈ గరుడు ప్రాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది యమలోకానికి సమీపాన్ని సంయమనీపురం అనేటువంటిది ఒకటి ఉంది అందులో ఒక వ్యవస్థ ఉంటుంది ఎవరు వీరు అంటే ఆదిత్యులు వసువులు రుద్రులు అనే దేవతాగణాలలో కొంతమంది వ్యక్తులు పితృగణాలు ఉంటారు వాడు వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు దేవతలు వాడు వారు ఈ మరణించినటువంటి మనుషులు యొక్క ఆత్మలన్నింటినీ కూడా వారి వారు చేసిన కర్మలను బట్టి వారి స్థితిగతులు నిర్ణయించి తర్వాత వారిని మరొక జన్మకు పంపించడం వారు చాలా పుణ్యాలు చేసింటే వారి జన్మరాహిత్యంగా వారిని స్వర్గలోకము పంపించడం వారు ఎక్కువ పాపాలు చేసింటే దాన్ని బట్టి ఒక పశువుగాను మృగంగానో వారికి జన్మను ఇవ్వడం ఈ కార్యక్రమాలంతా వారు పితృగణాలు చూస్తూ ఉంటారు ఈ మనం చేసేటువంటి కార్యక్రమాలు మన పితృదేవతలు మరో జన్మలో ఉన్నప్పటికీ అసలు జన్మరాహిత్యంగా స్వర్గంలో ఉన్నప్పటికీ లేకపోతే భూలోకంలో మరీ జన్మించినప్పటికీ కూడా మనం చేసే ఈ కార్యక్రమాలన్నింటినీ వారు స్వీకరించి వారి వారికి అవసరమైనటువంటి పద్ధతుల్లో ఈ పుణ్య ఫలాలని వారికి అందిస్తూ ఉంటారు మన పితృదేవతలకు అలా అందించేటువంటి వ్యవస్థ ఆ దేవతలే పితృగణ దేవతలు అని చెప్పబడతారు